సో బాగా ఎక్కడ పరిచయం మీకు ఫస్ట్? కావాలి అక్క ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఒక తమ్ముడు అడుగుతుండు, చెప్పాలి. బాగారు కూడా ఎప్పుడు ఏ ఇంటర్వ్యూలో చెప్పాలి? ఫ్రెండ్స్ అన్నారు కాబట్టి కాదు అని అనుకుంటారు. ఇప్పుడు నాకు నాకు మ్యాట్రిమోనీలో పరిచయం. ఓకే, అంటే మ్యాట్రిమోనీలో మ్యాచెస్ అవి చూస్తున్నప్పుడు చాలా మంది తను ఒక 16-17 మ్యాచ్ అప్పుడు. ఓకే, సో కాల్ చేయంగానే మాట్లాడంగానే ఒక వైబ్ ఉంది ఆ వాయిస్ లో. అండ్ బిలీవ్ ఇట్ ఆర్ నాట్, తను మాట్లాడంగానే మేము ఇద్దరం ఒకరితో ఒకరు మాట్లాడుకొని వెంటనే డిసైడ్ చేసుకున్న మ్యారేజ్ చేసుకోవాలని. ఓకే, ఇద్దరం అనుకున్నాము ఇద్దరం వెంటనే. ఓ నువ్వు డిలీట్ చేసే మ్యాట్రిమోనీ ప్రొఫైల్, నేను డిలీట్ చేస్తా. డిలీట్ చేసేసాం అదే రోజు జూన్ 24 డిలీట్ చేసేసి అయిపోయింది అక్కడ. దేర్ ఎండ్స్ ద మ్యాటర్. పెళ్లి చేసుకున్నాం ఇప్పటికీ అంతే మంచి. లేదు మీరు కట్ చేస్తూ చెప్పారు. ఏం చేస్తారు ఇప్పటి నుంచి మనం ఫ్రెండ్స్? ఫ్రెండ్షిప్ తర్వాత కొన్ని రోజులు కంటిన్యూ అయిన తర్వాత మీరు చాలా క్విక్ గా పెళ్లి అయిపోయింది. ఓకే, తనని మీరు నమ్మినా నమ్ముకున్నా నేను తన్ని జస్ట్ ఫోటోలో చూసా, తను నన్ను ఫోటోలో చూసాడు పెళ్లికి ముందు. అంతే, నమ్మాడు వచ్చాడు చేసుకున్నాడు. నేను తను యుఎస్లో ఉన్నాడు తనప్పుడు, నేను తను వచ్చారు చేసుకుంటా అనుకున్నాను, పెళ్లి చేసుకున్నాను, హ్యాపీగా ఉన్నాం. ఇంకంతే, ఇంకో వెనక్కి తిరిగి చూసుకొని ఎందుకు చేసుకున్నాను ఏ రోజు నేను అనుకోలేదు. ఇద్దరం చాలా సంతోషంగా ఉంటాడు. అండ్ నా కంప్లీట్ సపోర్ట్, బెస్ట్ ఫ్రెండ్ మొత్తం తని అమ్మా అని. అంటే ఒక హస్బెండ్ చేత ప్రతిరోజు ఎన్నోసార్లు అమ్మా అని పిలిపించుకునే అదృష్టం నాది. తలుచు సో పెళ్ళైన తర్వాత ఎన్ని డేస్ ఉన్నారక్క హైదరాబాద్? ఏవి పడకుండా హ్యాపీగా ఉండాలి. పడవు, వెళ్ళిన తర్వాత డిస్ట్రిక్ట్ కూడా తీసుకోండి. మ్యారేజ్ అయిన తర్వాత ఎన్ని డేస్ ఉన్నారు హైదరాబాద్లో? చాలా క్విక్గా మ్యారేజ్ అయ్యాక నేను ఇక్కడ ఉన్నాను. ఉంది నేను వర్క్ చేస్తూ, ఆర్జీగా వర్క్ చేస్తూ అంత అయ్యాక పెద్ద పాప పుట్టిన తర్వాత ఆల్మోస్ట్ నేను 2000 మ్యారేజ్ అయితే 2008 దాకా ఉన్నాను. తను వస్తూ వెళ్తూ ఉండేవారు వర్క్ చేసుకుంటూ. 2008 పెద్ద పాప ఇక్కడ పుట్టింది. 6 తర్వాత దెన్ వీ డిసైడెడ్ ఇంకో బేబీ కావాలి అనుకున్నప్పుడు నేను ఇక్కడ ఉండి అప్పుడే కొంచెం బిజీ అవుతున్నాను. ఆర్జేగా వేరే ఆపర్చునిటీస్ వస్తూ ఉండే. ఒక్కసారి డబ్బింగ్స్ ఈ సినిమాలు ఇవన్నీ వెళ్ళిపోయాను అనుకో, వాటి మీదే మనకి ప్రాణం పీక్తూ ఉంటుంది. మళ్ళీ అక్కడికి వెళ్ళాలి, మళ్ళీ సెకండ్ ప్లాన్ ఉంది బేబీది అని చెప్పి ఇంకా డిసైడ్ అయిపోయి. ఎండ్ ఆఫ్ ది డే ఫ్యామిలీ ముఖ్యం. అది ఏదున్నా కూడా పడుకున్నప్పుడు ప్రశాంతంగా నిద్రపోవాలి కదా. హ్యాపీగా వెళ్ళిపోయి యుఎస్లో సెటిల్ అయిపోయాను. ఎప్పుడు నాకేమీ రిగ్రెట్స్ ఏం లేవు. లైఫ్లో ఏది ఎప్పుడు జరగాలో అది అలా జరుగుతూ ఉంటుంది. మనకి ఇష్టం లేకుండా జరుగుతుంది, మనకు వద్దు అనుకున్నా కూడా అది జరగాల్సి రాసుంటే వచ్చేస్తాయి మన దాంట్లో. సో ఆర్జేగా ఎట్లా ఎంటర్ మీది? నేను ఫస్ట్ దూరదర్శన్లో చేశాను యాంకరింగ్. చేస్తున్నప్పుడు ఈటీవీ ఆడిషన్స్కి వెళ్ళాను, ఈటీవీలో సెలెక్ట్ అయ్యాను. ఈటీవీలో చేస్తున్నప్పుడు ఎవరో ఫ్రెండ్ చెప్పారో ఆడిషన్స్ అవుతున్నాయి బిగ్ ఎఫ్ఎంలో, ఫస్ట్ ఎఫ్ఎం బ్యాచ్, సో ట్రై చేయొచ్చు కదా అని వెళ్ళాను. వాయిస్ నచ్చింది, కంటెంట్ నచ్చింది, సెలెక్ట్ అయ్యాను. అహ్మదాబాద్ ట్రైనింగ్కి వెళ్ళాను, ఆర్జే ట్రైనింగ్కి వచ్చాము. బిగ్ ఎఫ్ఎం లాంచ్ అయింది, బిగ్ ఎఫ్ఎంలో కంటిన్యూ అయ్యాను. తర్వాత రేడియో సిటీకి వెళ్ళాను. బట్ బిగ్ ఎఫ్ఎంలో చేస్తూ జీ తెలుగులో కొంచెం యాంకరింగ్ ప్రోగ్రామ్స్ చేసా ఫ్రీలా. తర్వాత రేడియో సిటీలో ఉన్నప్పుడు ఎన్టీవీలో వర్క్ చేస్తూ ఫ్రీలాన్సింగ్, TV5 జీ తెలుగు అవన్నీ ఫ్రీలాన్సింగ్ చేస్తూ ఉండేదా. అలా బిజీ బిజీగా ఉన్నాను అప్పుడు. దెన్ డిసైడెడ్ ఇంకా చాలు, ఒక 3-4 బాగా కంటిన్యూస్గా వర్క్ ఎక్కువగా హెక్టిక్గా చేసిన తర్వాత అప్పుడు మా వారు ఇంకా వీ హ్యావ్ టు ప్లాన్ ఫర్ అవర్ సెకండ్ బేబీ, సో వెళ్ళిపోదామా వచ్చేయమ్మా అంటే ఇంకో మరో మాట మాట్లాడలేదు, వెళ్ళిపోయా. అప్పుడు యాక్చువల్గా నేను నవంబర్ 27 వెళ్ళా, డిసెంబర్ 17 ఒక మూవీ చేయాలి నేను అప్పుడే. ఓకే, ఎప్పుడు 2008 ఒక సినిమాకి సెలెక్ట్ అయ్యాను హీరో ఫ్రెండ్గా. ఓకే, అది చాలా మంచి రోల్, దాంట్లో ఆర్జే క్యారెక్టర్ హీరో హీరో అదే హీరో ఫ్రెండ్ది. కానీ మా వారు ఇంకొకసారి నువ్వు మూవీ యాక్ట్ చేసావంటే, ఒక్కవేళ తర్వాత ఏమైనా ఆఫర్స్ వచ్చి నువ్వు బిజీ అయ్యావంటే మనకు కొంచెం ఫ్యామిలీ టైం అనేది తగ్గిపోతుంది, సో ఆలోచించుకో అన్నారు. ఆయన నవంబర్ 27 టికెట్ బుక్ చేశానమ్మా అన్నారు. మా వెళ్ళిపోయానంతే, ఇంకో మాట మాట్లాడాను. కానీ ఒకవేళ అప్పుడు చేసిన ఉంటే ఇప్పుడు ఈ పాటికి అసలు మీరు నాకు అసలు ఇట్లా కూర్చోకపోతుండే తెలీదు. అదే చెప్తున్నా, ఏది మన చేతుల్లో లేచు. అంటే ఆ టైంలో అలా వెళ్లాల్సి ఉంది, వెళ్ళాను. ఈ టైంలో ఇక్కడ కూర్చోవాల్సింది, కూర్చున్నాను. రేపు మన చేతుల్లో లేదు. మనం కొన్ని ప్లాన్ చేసుకోగలం లైఫ్లో. అవును, అంటే జాగ్రత్త పడడం వేరు, అలానే భవిష్యత్తుని మనమే డిసైడ్ చేయడం వేరు. అన్ని డిసైడ్ చేసినట్టు జరగకపోవచ్చు, రైట్? ఇవాళ నేను నీ దగ్గర 5 వస్తాను, 6:30 రావడం ఎందుకంటే పూర్తిగా డైవర్షన్ ట్రాఫిక్, సో తిరిగి 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 రావాల్సింది. అది నా చేతుల్లో లేదు కదా. నేను చాలా పంచువల్గా ఉంటాను. ఒక 10 ముందే ఉండేదాన్ని, గంటన్నర లేట్ వచ్చాను. నాకు అర్థమైంది అక్క. ఇప్పుడు చాలా మంది ఏంటంటే ఆ లేట్ అయింది కదా, వాళ్ళు వెయిట్ చేస్తారు అనుకుంటారు. బట్ నాకు మెసేజ్ చేస్తారు మీరు, అంటే లేట్ అయింది లేట్
బికాస్ అదే చెప్తున్నాను నేను 10 నిమిషాల ముందు ఉండే అంత పంక్చువల్ ఉన్నదాన్ని ఈవెన్ షూటింగ్ స్పాట్ లో కూడా ఎవ్రీ డే ప్రొడక్షన్ వాళ్ళకంటే ముందు ఉండేది నేను నేను వెళ్ళిన తర్వాత ఒక 5 నిమిషాలకే వచ్చేవాళ్ళు వాళ్ళు అనేవాళ్ళు మేడం ఎందుకు ఇంత తొందర అది నాకు ముందు ఉండడం ఇష్టం అండి మిమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టట్లేదు మీరు 6 అన్నారు నేను 5:45కి వచ్చేసాను నాకు అది అలా ఉండడం నాకు ఇష్టం సో 2000 అప్పుడు 8 లో అప్పుడు ఛాన్స్ వచ్చింది కదా దాని తర్వాత ఫస్ట్ షూటింగ్ ఏది మూవీ షూటింగ్ గానీ ఇదే దోచే వరే వరే ఓకే ఇది ఎట్లా వచ్చిందక్క ఛాన్స్ ఇది టిక్టాక్ వీడియోస్ చూసి డైరెక్టర్ గారు కాల్ చేశారు అంటే మెసేజ్ చేశారు టిక్టాక్ 2 ఇయర్స్ బ్యాక్ ఉంది ఇప్పుడు లేదు కదా మన ఇండియాలో 2019 లో ఫస్ట్ టైం నాకు మెసేజ్ చేశారు బా చేస్తున్నారు చేస్తారా సినిమాల్లో అవకాశం వస్తే చేస్తానండి అన్నారు శివ నాగేశ్వరరావు గారు అక్కడ కట్ అయిపోయింది టాపిక్ కట్ అయిపోయింది మళ్ళీ కరెక్ట్ గా 2 ఇయర్స్ తర్వాత మెసేజ్ చేశారు మళ్ళీ నేను ఒక సినిమా తీస్తున్నాను ఇంకా మీకు యాక్ట్ చేసే ఆలోచన ఉందా ఉందండి అంటే అయితే వచ్చేసాయండి ఆడిషన్స్ తీసుకున్నారు కాకపోతే ఒక కాన్సెప్ట్ చెప్పారు ఆడిషన్ అంటే వీడియో చేసి పంపించమన్నారు వీడియో చేసి పంపించాను చూసారు నచ్చారు వచ్చాను చేశాను సో ఇంకోటి ఏంటంటే ఆ మూవీ డిసెంబర్ 2 రిలీజ్ అనుకుంటా అవునా మీకే బాగా తెలుసా ఇంకా మాకు కదా ఇది ఇంకా ఎట్టు బి డిసైడెడ్ అన్నమాట ఓకే సో నాకు ఎందుకు అందులో ఉన్న గిటపే అంటే అట్లాగే ఉండరు అనిపిస్తుంది నాకు ఆ హెయిర్ గానీ ఏంటంటే ఇప్పటికీ భయం ఇప్పుడు నన్ను డైరెక్ట్ గా నువ్వు చూస్తున్నావు కదా ఎలా ఉన్నానో తెలుసు కదా మూవీలో చూసాక ఏమో నాకేంటంటే నా ఇన్స్టా కానీ లేకపోతే ఇప్పుడు ప్రస్తుతం టిక్ టాక్ జోష్ మోజ్ నేను ఏ వాటిల్లో ఉన్నానో ఆ ఫ్యామిలీ తగ్గకుండా ఉంటే చాలు అంటే యాక్టింగ్ నచ్చలేదు అనుకో సినిమాలో ఏ ఈవిడ ఎందుకు మనం ఫాలో అయ్యేందుకు ఈవిడ అంత ఇన్స్టాలో వీటిల్లో మేక్ ఏమంటారు ఫిల్టర్స్ పెట్టి అవి పెట్టి ఇవి పెట్టి ఇలా మభ్య పెట్టింది మన్ని కానీ ఈవిడ అలా ఉండదని అనుకుని వెళ్ళిపోతారేమని భయం ఇంకోటి వెళ్ళవు ఎందుకంటే డైరెక్ట్ గా చూస్తున్నావు అయితే మన దగ్గర టాలెంట్ ఉండి మనం చాలా బాగా చేస్తామని డైరెక్టర్ అనుకుంటేనే మనకి సినిమా ఛాన్స్ ఇస్తారు అది మాత్రం నిజంగా అదృష్టమే ఇక్కడ లేరా ఆర్టిస్ట్లు చాలా మంది ఉన్నారు అద్భుతమైన ఆర్టిస్ట్లు ఉన్నారు గొప్పగా నటించే వాళ్ళ అదృష్టం కూడా అదే అంటాను అందరికి లక్ కూడా ఉండదు ఒక్కొక్కసారి నాకు ఆ లక్ కూడా కలిసి వచ్చింది సో నా మీరు అంటే మిమ్మల్ని ఎవరన్నా అడిగారో లేదో ఢిల్లీ రాజేశ్వరి గారు ఉన్నారు కదా ఢిల్లీ రాజేశ్వరి గారు సో మీరు తన సిస్టర్స్ లాగా కనిపిస్తారు నాకు అనిపిస్తుంది మీరేమని చెప్తారు తను అక్కే అంటాను నేను తన్ని అక్కే అంటారు కానీ నిజంగా బంధువులా లేకుంటే బంధువులేం కాదు కాకపోతే అదే చెప్తున్నాను కదా ఫ్రెండ్స్ గా పరిచయం ఇప్పుడు నన్ను నిజంగా చాలా ప్రేమగా చూసుకుంటుంది అక్క అక్కకి నేనంటే చాలా ఇష్టం నాకు అక్క అంటే చాలా ఇష్టం నాకు 2011 or 2012 టైంలో 2012లో ఒక డాక్టర్ గారి ద్వారా పరిచయం ఢిల్లీ రాజేశ్వర్ అక్క ఓకే కొత్తలో సినిమా వాళ్ళు కదా ఏమో ఆవిడ సెలబ్రిటీ అప్పటికే ఎన్ని సినిమాలు చేస్తున్నారు కానీ కొంచెం బెరుకుగానే మాట్లాడేదని బట్ విత్ ఇన్ నో టైం ఎంత క్లోజ్ అయ్యామంటే చాలా అసలు ఎంత బా మా అక్క బావగారు నాకు రిలేషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అంటే నేను అక్క అన్నాను కదా అని ఆయన ఏదో బావగారు అని పిలిస్తే చుట్టుపక్కల వాళ్ళు తప్పుగా అనుకుంటారు నేను ఆలోచించను నేను అక్క అన్న వాళ్ళందరినీ కొంతమంది ఓ ఈవిడకి అందరూ బావగారులే అన్నవాళ్ళు కూడా ఉన్నారు అన్నా కూడా నాకు రిలేషన్స్ వరసలు ఇవన్నీ చాలా ముఖ్యం నేను నా పిల్లల్ని యుఎస్లో కూడా అందరినీ అత్త మామ పిన్ని బాబాయ్ పెద్దమ్మ పెదనాన్న అంకుల్ ఆంటీ కాకుండా అంకుల్ ఆంటీ అంటల్లో తప్పు లేదు ఇప్పుడు నన్ను నా పిల్లల ఫ్రెండ్స్ అందరూ ఆంటీ అనే పిలుస్తారు ఆంటీ ప్రణవి అని పిలుస్తారు అక్కడ వాళ్ళంతా బట్ మనకి వరసలు ఉన్నాయి కదా మన తెలుగు వాళ్ళకి వరసలు అనేవి ఉన్నాయి కదా ఇప్పుడు నువ్వు అక్క అని పిలిస్తే ఎంత బాగుంది అలా మనకి వరసలు ఉన్నప్పుడు పిలవడంలో తప్పేం లేదు సో అలాగే పిలుస్తాను సో అంటే రాజేశ్వరి గారే కాదు మీకు జయలక్ష్మి గారు కౌశిక్ గారు ఇప్పుడు మూర్తి గారు అంటే మూర్తి గారు చాలా ఫేమ్ మూర్తి గారు మీకు బంధువు ప్రియాంక గారు ప్రియాంక ఆలీ 369 లో పార్టిసిపేట్ చేశాను ఆలీ 369 లో నేను ఢిల్లీ రాజేశ్వరి అక్క ఆ రోజు మేకప్ రూమ్ లో నేను కూర్చొని మేకప్ చేయించుకున్నాను అప్పుడు నేను వెంకటేశ్వర స్వామికి తల్నీలాలు ఇచ్చాను 2013లో సో నేను అసలు పార్టిసిపేట్ చేయనక్క అన్నాను ఇప్పుడు విగ్లు ఉన్నాయి కదా అని విగ్ పెట్టుకొని పార్టిసిపేట్ చేశాను అయితే ప్రియాంక అక్కడ కూర్చొని అలా చూస్తుందనమాట నా వంక చూస్తూ అసలు ఎంత అదే అంటున్నాను ఇవన్నీ భగవంతుడు డిసైడ్ చేస్తారు మనం ఎవరెవరితో ఎప్పుడు ఎలా కలవాలి ఆ అమ్మాయి అంతటా అమ్మాయి వచ్చి మీ హెయిర్ చాలా బాగుంది అక్క అంది పని అలా అందరినీ నూరుకున్నానా అందులో ఏముంది అది నిజంగా కాదని వెంటనే విగ్గు తీసాను విచ్ ఇస్ ట్రూ మమ్మల్ని విగ్గు కలిపిన బంధం
సో వెంటనే తీసేసా, సొంత జుట్టు కాదా, లేదమ్మా నేను వెంకటేశ్వర స్వామికి తల్లీలాలు ఇచ్చాను. అలా మేమిద్దరం పరిచి అక్కడి నుంచి ఇంకెక్కడి దాకా అంటే రోజు మాట్లాడుకోను శివ. కానీ వీలైనప్పుడు తను ఎప్పుడైనా గుర్తు చేసుకుని ఏదైనా మాట చెప్పినా, తనకేమైనా కావాలన్నా, నాకేమైనా కావాలన్నా, నేనేమైనా చెప్పాలనుకున్న ప్రియాంక, మొనీషా, అశ్విని, యాంకర్ అశ్విని, ఇలా చాలా మంది ఉన్నారు. అంటే అప్పటి నుంచి నేను ఆర్జేగా ఉన్నప్పటి నుంచి ఈ రోజు దాకా అదే రిలేషన్, రోజు మాట్లాడుకో కానీ పలకరిస్తే మాత్రం ఎంత ప్రేమగా పలకరిస్తారో మాటల్లో చెప్పలేదు.